వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో అలా వ్లాగ్ చేద్దాం అన్నట్లుగా వీడియో అయితే స్టార్ట్ చేశాను. వ్లాగు అంటే నాకు బాగా తినాలనిపిస్తున్న ఐటెం అయితే నేనే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా పాప అయితే బజ్జుంది, ఇంకా వీడియోకి కూడా మంచిగా ఉంటుంది కదా, అంటే పాప పడుకొని లేస్తే ఇంక కలర్ పెడుతూ ఉంటుంది, నాకు కూడా వీడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎలాగో పడుకుంది కదా, సరే ఇంకా ప్రిపేర్ చేద్దాము అన్నట్లుగా నేనైతే డిసైడ్ అయ్యాను అన్నమాట. ఇది కూడా మా పాప బజ్జుంది. హెన్షిక హాయ్, హాయ్ చెప్పు, చెప్పు ప్లీజ్. దొంగ 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 ఫుల్ నిద్రలో ఉందండి. సో ఇంకా పాప అయితే హ్యాపీగా పడుకుంది, ఇప్పుడైతే నేను వెళ్ళేసి ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏదైతే ఐటెం చేస్తున్నానో అది తినకూడదంట, బట్ కొంచెం తినొచ్చు, ఏం పర్లేదు, మరీ లిమిట్ లేకుండా తింటే కనుక ప్రాబ్లము. యాక్చువల్గా ఏంటంటే నేను హెన్షిక టైం అప్పుడు కూడా నేను తిన్నాను, అదేంటంటే జున్ను అండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకు కూడా అలాగే ఇష్టం అన్నమాట. సరే ఇంకా అనేసి కనుక్కున్నాము తినొచ్చా లేదా అని చెప్పేసి. సో తినొచ్చు కానీ మరి లిమిట్ లేకుండా తినొద్దు, జస్ట్ ఒక 2 స్పూన్లు అలా తినొచ్చు, కంటిన్యూస్గా తినొద్దు అనేసి అన్నారనమాట. సర్లే ఎలాగో ఛాన్స్ ఇచ్చారు కదన్నట్టు ఇంకా వెళ్తున్నాను. హెన్షిక టైం అప్పుడైతే నిజంగా నేను చాలాసార్లు తిన్నాను, ఎందుకంటే మా మరిది అప్పుడు తీసుకొని వచ్చారనమాట, ఎవరిదో ఆవింతే అప్పుడు తెస్తుండే ఎక్కువ బాగా తినేదాన్ని. బట్ ఈ మధ్య ఏదో అలా యూట్యూబ్ చూస్తుంటే స్వీట్స్ అవి ఇవి వస్తూ ఉన్నాయన్నమాట. ఆ స్వీట్స్ అంటే ఎక్కువగా నచ్చదు కానీ స్వీట్లో ఇదంటే జున్ను అంటే చాలా ఇష్టము. సో మా హస్బెండ్కి ఎప్పటి నుంచో చెప్తే ఈరోజే తీసుకొని వచ్చారనమాట, జున్ను పాలు తెచ్చారు ఆవినింది అని చెప్పేసి. ఆవిని కూడా 1 వీక్ అయిపోయిందంట, అంటే ఫస్ట్ డే అనుకోండి మనము ఫస్ట్ డేకి 1 గ్లాస్ పాలకి 3 గ్లాసులు మన నార్మల్ పాలు వాడుకోవచ్చు. ఇదేమంటే వారం అయిపోయింది కాబట్టి 1 గ్లాస్ పాలకి 1 గ్లాస్ మాత్రమే నార్మల్ పాలు యాడ్ చేసి చేయాలి, లేదంటే మరి పలచగా అయిపోతుంది అన్నారు. సో సరేలే అనేసి ఈరోజు ఎలా అయినా జున్ను చేసేద్దాం, హ్యాపీగా తినేద్దాం అన్నట్లుగా ఫుల్గా డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకే మధ్యాహ్నం కూడా అన్నం కొద్దిగా తిన్నాను, అలా అని చెప్పి ఇదేమి ఎక్కువగా తినలేండి, కొంచెమే తింటాను. సో ఓకే, ప్రస్తుతానికైతే మా పాప చూడండి బజ్జుడిపోయింది కదా, ఇంకా నేనైతే వెళ్ళి హ్యాపీగా జున్ను చేసుకుంటా పదండి. సో ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లోకి వెళ్ళి జున్ను అయితే ప్రిపేర్ చేసేద్దాము. అంతకంటే ముందు నేను రీసెంట్గా కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో వచ్చేసి ఇవి మనకి రెగ్యులర్గా కావాల్సిన టీ కప్స్. సో ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ టీ కప్స్ అనమాట, చాలా బాగున్నాయి, సెట్ ఆఫ్ 4 అందుకనేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి గాజు అనమాట, సెట్ ఆఫ్ 6, ఎవరైనా రిలేటివ్స్ వస్తే స్వీట్స్ కానీ అలా ఏమైనా వేసి ఇవ్వచ్చు అన్నట్లుగా ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఈ గాజుది ఇది తీసుకున్నాను అనమాట, అంటే ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు ఐటమ్స్ అన్నట్లుగా తీసుకున్నాను అనమాట. సో వీటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం డైరెక్ట్గా యాప్స్ నుంచి బై చేసేదానికంటే కూడాను గోపైసా ద్వారా మనం బై చేసినట్లయితే మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. సో ఈ గోపైసా యాప్లో మనకి 1500+ సైట్స్ అయితే ఉంటాయి అన్నమాట, లైక్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, అజియోలో 1500+ సైట్స్ ఉంటాయి. సో మనకి ఏ సైట్లో కావాలంటే ఆ సైట్లో హ్యాపీగా మనం బై చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో గోపైసా యాప్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి, లైక్ మన నేమ్, మొబైల్ నెంబర్ అవి ఎంటర్ చేసి సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ టాప్ కొన్న సర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ మనం సర్చ్ చేయాలన్నమాట, మనకి యాప్ కావాలంటే ఆ యాప్ని సర్చ్ చేయాలి. సో నేను వచ్చేసి అమెజాన్ యాప్ని అయితే సర్చ్ చేసుకున్నాను. సో సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గెట్ క్యాష్ బ్యాక్ ఉంది కదా, అది క్లిక్ చేసిన వెంటనే మనం అమెజాన్ సైట్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం షాపింగ్ చేసినప్పుడు మన కార్ట్ అనేది ఎంటీగా ఉండాలి, ఆల్రెడీ ఉన్న ఐటమ్స్కి మాత్రం మనకి క్యాష్ బ్యాక్ రాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నార్మల్గా ఇక్కడ మనము షాపింగ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసిన 24 to 48 అవర్స్లో మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో ఆ క్యాష్ బ్యాక్ని మనం మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నార్మల్గా మనీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగుంది కదండి. సో నేను డిస్క్రిప్షన్లో గోపైసా యాప్ లింక్ ఇస్తాను, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఎక్స్ట్రా 25 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసినట్లయితే ఎక్స్ట్రా 10% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ అండి, డిస్క్రిప్షన్లో గోపైసా యాప్ లింక్ ఇస్తాను, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా షాపింగ్ అనేది మీకు నచ్చిన సైట్లో హ్యాపీగా చేసేసుకోండి. సో ఇంక నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట, చెప్పాలంటే చేయాలని లేదు కానీ తినాలనిపిస్తుంది, మరి తినాలంటే చేసుకోవాలి కదా, అందుకే చేస్తున్నాను. సో ఫస్ట్ ఏమో ఒక ఇది తీసుకున్నాను, ఇవేమో జున్ను పాలు అనమాట, ఇవి కొంచెం పలచగా ఉన్నాయి, అదే ఫస్ట్ డే అనుకోండి చాలా థిక్గా ఉంటాయి. సో ఇప్పుడుతో దీంతో కొల వేసుకుంటాను, ఎక్కువే అవుతుంది అనుకుంటా జున్ను నాకు తెలిసి, అంటే నేను తినకపోయినా ఇంట్లో వాళ్ళు తింటారు కదా అందుకనేసి నేను చేస్తున్నా. ఒకటి మా హెంచుకు కూడా పడుకొని లేచిపోయింది ఫ్రెండ్స్, అసలు ఒకటి
రెండు అనుకోండి, కొంచెం రెండు గ్లాసులు అయినాయి. సో నార్మల్గా ఫస్ట్ డే అనుకోండి, రెండు గ్లాసులకి మనం ఒక ఆరు గ్లాసుల మామూలు పాలనే వేసుకోవచ్చు. ఫస్ట్ డే అయితే థిక్గా ఉంటాయి కదా అలా అనేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు గ్లాసులు, ఇవి వారంవి కాబట్టి నేను ఇవి కూడా రెండు గ్లాసులు తీసుకుంటున్నా. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ జున్ను అంటే. ఇప్పుడు తినకూడదు అంటారు, డెలివరీ అయిన తర్వాత అసలు ఏమీ తినకూడదు అంటారు, ఇంక ఏం తినకుండా ఎలా బతికే చెప్పండి. అందుకే నేను కొన్ని కొన్ని తినేస్తూ ఉంటాను, అలానే కేర్లెస్గా ఏం ఉండనండి. ఒకటి రెండు, ఇది కూడా కరెక్ట్గా హాఫ్ లీటర్ అన్నమాట పాలు. సో జున్ను మా హస్బెండ్ కంటే మా మరిదికి బాగా ఇష్టం, స్వీట్స్ ఎక్కువగా తింటాడు అన్నమాట. ఇప్పుడు అయిపోయింది కదా, ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏమొచ్చి బెల్లము. యాక్చువల్గా నేను బెల్లం ఇంట్లో ఎక్కువగా వాడను అనమాట, దేవుడి ప్రసాదానికి వాటికి వీడికి వాడతాను. ఈరోజు ఎలాగో జున్ను చేస్తున్నాను కదా అని చెప్పి తెమ్మంటే తీసుకొని వచ్చాను జున్ను, సారీ బెల్లము. సో నాకు దీనికి కరెక్ట్గా అజ్జ ఎలా వేయాలి ఏమన్నది తెలియదు అనమాట, దంచుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటాను. సో బెల్లం కొంచెం వేసుకుంటాను, షుగర్ కూడా కొంచెం వేసుకుంటాను, రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడరు ఒక స్పూన్ వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి యాలకులు, యాలకులు కూడా దంచుకొని పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురుజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 8899776444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికే సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు చెప్పినట్టు మొత్తం అంతా కూడా కలిపేసుకున్నానమాట. సో ఏమేమి వేసాను ఇందులో, జున్ను పాలు రెండు గ్లాసులు, మామూలు పాలు రెండు గ్లాసులు, బెల్లము, చక్కెర, యాలకుల పొడి అండ్ మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి కలిపాను అనమాట. సో షుగర్ మనకి ఎంత సరిపోతుందో అంత హ్యాపీగా మనము ఒకసారి చూసేసుకొని ఇప్పుడు ఏం చేశానంటే, నేను ఇడ్లీ పాత్ర, ఇడ్లీది ఉంటుంది కదా దానికి మనము కింద ఒత్తుకనమాట ఇది పెట్టుకోవాలి. నేను ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. మనం ఇడ్లీ అయితే ఎలా అయితే ఆవర్ చేస్తామో సేమ్ ఇది కూడా అదే విధంగా అనమాట. సో సపోర్ట్కి అది పెట్టేసుకున్నాను. ఇప్పుడేమో ఇది పెట్టేశాను. ఇంకా మూడు మూసేస్తే సరిపోతుంది, అంటే బయట గాలి ఎటువంటిది వెళ్ళదు అనమాట, ఇంకా హ్యాపీగా కుక్ అవుతుంది అనమాట. సో సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes అయిన తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాము. సో ప్రస్తుతానికి అయితే అవుతూ ఉందన్నమాట. సో ఇంకా నాకైతే నోరు ఊరిపోతూ ఉంది, ఎప్పుడు తినేస్తాను ఎప్పుడు తినేస్తాను అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఇది. సో ఫ్రెండ్స్, ఇంకా 15-20 minutes అయితే అయ్యింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఓ ఇంకా అవ్వలేదు, అవుతూ ఉంది, ఆవిర్లు వస్తూ ఉన్నాయి, స్మెల్ కూడా అబ్బబ్బబ్బా, జున్ను అంటే జున్ను స్మెల్లే. సో ఇంకా ఎలా వస్తుందో ఏంటో ఇంకా అవ్వలేదు అనమాట, అవుతూ ఉంది. సో ఎస్ ఫ్రెండ్స్, ఒకటి చెప్పాలా, చెప్పాలంటే నాకే ఎట్లనో ఉంది ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంది. ఏం చేయాలి, అప్పుడు కలిపేసి పెట్టానా 20 minutes అవుతుందని చెప్పానా, 4:30 పెట్టాను, 6 అయ్యింది, 6 కూడా అవ్వలేదు, మొత్తం నీరు నీరు అవుతుంది, ఫుల్ టెన్షన్ అనమాట నాకు. అసలు ఏమవుతుందో అసలు అని చెప్పేసి, అంటే అంత కష్టపడి అవి వేసి ఇవి వేసి అన్నీ కలిపి నేను ఆ జున్ను గురించే వెయిట్ చేస్తూ ఉంటుంది, అవ్వకపోతే ఎంత బాధగా ఉంటుంది కదా. యాక్చువల్గా నాకు తెలియని విషయం ఏంటంటే, జున్ను పాలు ఫస్ట్ డే సెకండ్ డే అయితే ఒక గ్లాస్ తీసుకుంటే ఇంకో రెండు గ్లాసులు కానీ మూడు గ్లాసులు కానీ నార్మల్ పాలు వేసుకోవచ్చు. ఇవి 5 డేస్వి, నాకు అది చెప్పాను కానీ నాకు అంత మతి లేదో ఏమో వీడియో చేస్తూ, ఇది ఒక గ్లాస్ అయితే అదొక గ్లాసు, ఇది రెండు గ్లాసులు అయితే అది రెండు గ్లాసులు వేసుకున్నాను. యాక్చువల్గా అలాగే వేయకూడదు, ఒకవేళ అలా వేసినా సరే జిల్లేడు పాలు ఉంటాయి కదా, జిల్లేడు పాలు వేయాలి, ఆ జిల్లేడాకు అది వేస్తే నేను తినకూడదు అనమాట. నాకు ఐడియా అసలు రాలేదు, అది అవ్వదు అనే మైండే లేదనమాట నాకు. ఇప్పుడు మా అక్కకి మా అమ్మకి ఫోన్ చేస్తే మాకు అడిగినా చెప్తుండే కదా అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంత గిన్నెతో చేస్తే ఎంత అయిందో తెలుసా,
చూపిస్తున్నాను అండి. ఫ్రిడ్జ్లో పెట్టాను కూల్ అవ్వాలని చెప్పేసి. ఇదిగోండి ఇంత అయ్యిందనమాట. ఒక 3 కప్పులు వస్తుంది. పోన్లో దీనికైనా సరే సాటిస్ఫాక్షను, అంటే అంత శ్రమ పడి అంతసేపు వెయిట్ చేసిన దానికి ఆ కొంచెమైనా అయ్యిందనమాట. సో మళ్ళీ ఆ మిస్టేక్ని అలానే వదిలేస్తే మళ్ళీ మీరు కూడా అలానే ట్రై చేసేయగలరని చెప్పేసి నేను మళ్ళీ చేశానన్నమాట. సో ఒక 5 డేస్ 6 డేస్ అంటే కనుక అదే పాలు పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా పాలు అయితే వేసుకోకూడదనమాట. నాకు తెలియక అనవసరంగా 1/2 లీటర్ పాలు పోయాయి ఫ్రెండ్స్. అసలు సరే ఫ్రెండ్స్, అదే చెప్దామని వచ్చిన ఫోన్లే నమ్మే ముగ్గురం కొంచెం టేస్ట్ చూడడానికి అయితే వచ్చిందిలేండి. ఏంటి చెప్పు ఎన్షిక, నేను ఒక బాధలో ఉంటే నీది ఒక బాధ. అరే రే రే రే, ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతుంటే ఫోన్లో మాట్లాడినా ఏం చేసినా ఇలానే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలనే డిస్టర్బ్ చేస్తుంది మా హెన్షిక. అసలే నా మైండ్ పనిచేయట్లేదు, నా జిమ్ రాలేదని చెప్పి వచ్చింది. కానీ 4 వంతులు రావాల్సింది, 1 వంతే వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా నా తప్పే, మరి నేనేం చేయలేను. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది 1st డే 2nd డేకి అయితే వర్కౌట్ అవుతుంది. ఇది 5 డేస్ కాబట్టి వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో అలా చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. పర్లేదులేండి, నేను తినడానికి ఉంది ప్రస్తుతానికి ఇది. ఫ్రెండ్స్ వచ్చేసిన ఫ్రెండ్స్ జున్తో, ఇంకేం చేయాలి, కొంచెం తినేసి ఇంకా వీడియో ఎండ్ చేసేయాలి. మా హస్బెండే చెప్తే నవ్వుతున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా జున్ను అది కూడా కొంచెమే తింటున్నా, మళ్ళీ వద్దులే తినకూడదు కదా అని చెప్పి. యాక్చువల్గా ఎలాంటివి తినకూడదు అంటే యూట్యూబ్లో కూడా చూశాను, పౌడర్స్ అని బయట జున్ను అమ్ముతూ ఉంటారు కదా రెడీమేడ్వి, అందులో అవి ఇవి వేసి చాలా రోజులు స్టోర్ చేసి ఉంచుతారు కదా, అవి తినకూడదంట, డైజెషన్ తొందరగా అవ్వదు అని చెప్పేసి. ఇదేంటంటే మనమే తెప్పించుకున్నాం కదా ఆవు పాలు, అవి 5 డేస్ అవని 6 డేస్ అవని మనం వెళ్ళి తెచ్చుకున్నాం కాబట్టి ఇదేం పర్లేదంట. అయినా సరే మనం ఎక్కువగా తినకూడదంట. ఫోన్లో సాటిస్ఫాక్షనే, జున్ను బాగుంది, స్వీట్ కొంచెం తగ్గింది ఎందుకంటే మొత్తం ఆ నీళ్ళలోనే పోయింది కదా అందుకనేసి అనమాట. మళ్ళీ తినకుండా ఉంటే అలానే ఆశ ఉండిపోతుంది కదా అందుకనేసి. పోన్లే చాలు ఫ్రెండ్స్, ఇది నేను ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. మళ్ళీ మా హస్బెండ్ మరిది తింటున్నప్పుడు మళ్ళీ నాకు నోరు ఉడుతుంది, ఇదంతా తినిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది. అందుకనేసి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువగా కూల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా, అందుకనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు మళ్ళీ తింటాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏదో చేసేద్దాం అనుకున్నాను, హ్యాపీగా మీ ముందు తిందాం అనుకున్నాను. బట్ హ్యాపీగా కాదు, సాడ్గా తింటున్నాను. ఏమంటే ఏదైనా అనవసరంగా వేస్ట్ అయిపోతే నా మనసు ఒప్పుకోదు ఫ్రెండ్స్. అదేంటో నాకు అర్థం కాదు. అది 1 రూపాయి అవ్వని 10 రూపాయలు అవ్వని అనవసరంగా నీళ్ళ పాలు అయిపోతే అస్సలు నాతో అవ్వదనమాట. అదనమాట 1/2 లీటర్ పాలు పోయే, బెల్లం పోయింది, షుగర్ పోయింది, 2 గంటల గ్యాస్ పోయింది, తినడానికి తృప్తిగా తినలేదు. అందుకనేసి కొంచెం ఇదిలాగా ఉందన్నమాట. అయినా సరే ఓకేలేండి, ఫైనల్లీ వచ్చిందిలేండి. ఇంకేం బాధపడతాం, బాధపడి ఇంకేం చేయలేం కదా. ఓకే వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చలేదు కదా మీకు వీడియో, నాకు కూడా నచ్చలేదు. బాయ్.